Hi friends, in this video, we have a passport for a higher official ever. Gas giants are ANT. American actress aina Angelina Jolie gurinchi konni facts. Ilanti inkonni interesting facts kosam manam video lokki velipodam. Hi friends, this is Likit and welcome to my channel. మనం ప్రపంచంలో ఏ కంట్రీకైనా వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ అండ్ వీసా డెఫినెట్గా ఉండాలి. ఒకవేళ వీసా ఎగ్జెంప్షన్ అయినా పాస్పోర్ట్ మాత్రం డెఫినెట్గా ఉండాలి. కానీ ఇంగ్లాండ్కి మహారాణి అయిన క్వీన్ ఎలిజబెత్ టూకి మాత్రం ఈ పాస్పోర్ట్లు వీసాలు ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీకి వెళ్ళిపోవడమే. మీరు ఫోటోలో చూస్తున్న డిష్ పేరు కోన్యాకో. ఈ పేరు వినగానే డోరమోన్ కార్టూన్ ఫ్యాన్స్కి స్ట్రైక్ అయ్యే ఉంటుంది. ఈ డిష్ని జపాన్లో హెవీ స్టార్చ్ ఉన్న పొటాటోస్తో లెమన్ జ్యూస్ని అండ్ వాటర్ని మిక్స్ చేసి తయారు చేస్తారు. ఈ కోన్యాకుని రాగా తింటే చాలా చండాలంగా ఉంటుంది. వై? బికాస్ ఈ డిష్ని టేస్ట్లెస్గా తయారు చేస్తారు, అంటే దీనికి టేస్ట్ అనేది ఉండదు. బట్ ఇది జపాన్లో చాలా ఫేమస్ అయిన డిష్, ఎందుకంటే ఈ డిష్ని స్పైసీగా ఉన్న డిషెస్ని ఎన్హాన్స్ చేయడానికి అంటే బ్యాలెన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. కోన్యాకు అంటే ఏంటో తెలుసా? డెవిల్స్ టంగ్ ఇన్ ఇంగ్లీష్, ఫ్లేవర్లెస్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది జపాన్కి అమెరికా అంటే. మీ అందరికీ ఆంజలినా జోలీ గురించి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అమెరికన్ యాక్ట్రెస్. May 21 ఒక మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం దాదాపు 18 నిమిషాల పాటు తన బాడీ పైన హనీ బీస్ని తేనెతీగలు నుంచుకుంది. కొంచెం కూడా భయపడలేదు, చాలా డేర్ అండ్ డైనమిక్ లేడీ కదా. ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం జరిగిన ఫోటోషూట్ వీడియో మీకోసం. మీలో ఎంతమంది ఆరెంజ్ తిన్నారు? ఆల్మోస్ట్ ఎస్, నేను తిన్నాననే అంటారు. బట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో జస్ట్ 10-15% మంది మాత్రమే ఆరెంజ్ తినుంటారు. మిగతా 80-85% మంది టాంజరిన్ తినుంటారు. ఆరెంజ్కి టాంజరిన్కి డిఫరెన్స్ ఏంటంటే, టాంజరిన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా కంపార్ట్మెంట్స్లా ఉంటుంది. బట్ ఆరెంజ్ వచ్చేసి లెమన్ లోపల ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో ఆరెంజ్ లోపల అలా ఉంటుంది. టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆరెంజ్ తినుంటే కింద కామెంట్ చేయండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది మన నెక్స్ట్ స్పేస్ డెస్టినేషన్ ప్లానెట్ వచ్చేసి మార్స్ అని. స్పేస్ ఎక్స్, నాసా, ఇస్రో లాంటి పాపులర్ స్పేస్ ఆర్గనైజేషన్స్ అన్నీ మార్స్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. ఫ్యాక్ట్ ఏంటంటే, మన సోలార్ సిస్టంలో ఉన్న 8 ప్లానెట్స్లో మనం 4 ప్లానెట్స్లో మాత్రమే ఫిజికల్గా మనమైనా లేదా శాటిలైట్స్ని కానీ రోవర్స్ని కానీ ల్యాండ్ చేయగలం. మిగతా 4 ప్లానెట్స్లో అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ప్లానెట్స్ పైన మనం ల్యాండ్ చేయలేం. ఎందుకంటే ఈ ప్లానెట్స్ పైన సాలిడ్ సర్ఫేస్ అనేదే ఉండదు, ఎందుకంటే ఇవన్నీ గ్యాస్ జైంట్స్. మీకు తెలుసా, మన బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ని అంటే రక్త కణాలని ఒకదాని పక్కన ఒకటి పెట్టి అలాగే అటాచ్ చేసుకుంటూ వెళ్తే ఆ బ్లడ్ వెజల్స్ అనేవి దాదాపు 100,000 మైళ్ళు అంటే 160,000 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఈ బ్లడ్ వెజల్స్ అనేవి కవర్ చేస్తాయి. ఈ డిస్టెన్స్తో మన ప్లానెట్ చుట్టూ 4 సార్లు తిరిగేయచ్చు. మీ అందరికీ అంటార్క్టికన్ కాంటినెంట్ గురించి తెలిసే ఉంటుంది, మన భూమిపై ఉన్న 7 కాంటినెంట్స్లో ఒకటి. ఈ అంటార్క్టికన్ కాంటినెంట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ మొత్తం ఐస్ అండ్ గ్లేషియర్స్తోనే కవర్ అయి ఉంటుంది. ఫ్యాక్ట్ ఏంటంటే, అంటార్క్టికాలో ఉన్న 3% ఆఫ్ ఐస్ అనేది పెంగ్విన్స్ యొక్క యూరిన్తోనే ఫామ్ అయింది. అంటే మా బియర్ మామ. మీలో ఎవరైనా బియర్ గిల్స్ ఫ్యాన్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోతో నేను మీకు కొంచెం నాలెడ్జ్ను ఇచ్చాను, కొంచెం ఎంటర్టైన్ చేశాను. మీరు నా కోసం ఒక్క సబ్స్క్రైబ్ చేయలేరా? ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ దిస్ ఇస్ లికిత్ సైనింగ్ ఆఫ్. బై.